యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు సామాన్య తొమ్మిదవ శనివారము మొదటి పఠనము తిమోతికి రాసిన రెండవ లేఖం నాలుగవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఎనిమిదవ వచనం వరకు ఆయన రాజుగా పాలనము చేయుటకు వచ్చుచున్నందున సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను దేవుని సమక్షమునను నేను నిన్ను శాసించుచున్నాను నీవు వాక్యమును బోధింపుము అనుకూల సమయముల యందును ప్రతికూల సమయముల యందును దానిని కొనసాగింపుము సహనముతో కూడిన బోధతో ప్రజలను ఒప్పించుచు ఖండించుచు ప్రోత్సహించుచుండుము ప్రజలు సత్యబోధను ఆలకింపని సమయము వచ్చును దురద చెవులు కలవారై తమ ఇచ్ఛ వచ్చినట్లు తమకు నచ్చిన వాణినే బోధించు పెక్కుమంది బోధకులను వారు చేరదీయుదురు సత్యమును వినుట వదలి కట్టుకదల వైపు వెల్లుదురు కానీ అన్ని యందును నీవు జాగ్రత్తగా ఉండుము కష్టములను సహించి సువార్థ ప్రచారము చేయుచు దేవు సేవకుడుగా నీ విధిని సక్రమముగా నెరవేర్పుము నేను పానార్పణముగా పోయబడవలసిన కాలము ఆసన్నమైనది నేను వెడలిపోవు సమయము వచ్చినది నేను మంచి పోరాటమును పోరాడితిని నా పరుగును ముగించితిని విశ్వాసమును నిలుపుకొంటిని ఇప్పుడు నా కొరకై పందెపు బహుమానము వేచియున్నది నీతి కిరీటమును నీతిగల న్యాయాధిపతి యగు ప్రభువు ఆ రోజున నాకు ప్రసాదించును నాకే కాదు ఆయన దర్శనమునకై ప్రేమతో వేచియున్న వారికి అందరికి అనుగ్రహించును ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత తల్లూకా గారు వ్రాసిన సువిశేషము రెండవ అధ్యాయము నలభై ఒకటవ వచనము నుండి యాభై ఒకటవ వచనము వరకు ఆయన తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము పాస్కా పండుగకు ఎరుషులేమునకు వెళ్ళిడివారు యేసు పన్నెండేళ్ల వయసుగలవాడైనప్పుడు వారు తమ ఆచారము ప్రకారము పండుగకు వెళ్ళిరి పండుగ దినములు ముగిసిన పిదప వారు తిరుగు ప్రయాణమైరి కాని బాలయేసు ఎరుషులేములోనే ఉండిపోయెను తల్లిదండ్రులు అది ఎరుగరైరి యేసు యాత్రికుల సమూహములో ఉండునని భావించి ఒకనాటి ప్రయాణమును కొనసాగించిరి అప్పుడు వారు తమ బంధువులలోనూ పరిచితులలోనూ బాలుని వెదుకనారంభించిరి వెదికి వెదికి వేసారి ఆయన కొరకై వారు ఎరుషులేమునకు తిరిగి వచ్చిరి మూడు దినములైన తరువాత దేవాలయములు వేద బోధకుల మధ్య కూర్చుండి వారి బోధనలను ఆలకించుచు తిరుగు ప్రశ్నలు వేయుచున్న ఆయనను వారు కనుగొనిరి ఆయన వివేకమునకు సమాధానములకు వినినవారు విస్మయముందిరి యేసును చూచి తల్లిదండ్రులు మిక్కిలి ఆశ్చర్యపడిరి అప్పుడు తల్లి ఆయనతో కుమారా ఎందులకు ఇట్లు చేసితివి నీ తండ్రియు నేనును విచారముతో నిన్ను వెదుకుచుంటిమి అనిను మీరు నా కొరకు ఏల వెతికితిరి నేను నా తండ్రి మీద ఉండవలయునని మీకు తెలియదా అని ఆయన బదులు పలికెను ఆయన మాటలను వారు గ్రహింపలేకపోయిరి అంతట యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనస్సున పదిలపరుచుకొని ఉండెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక